అన్నపూర్ణ అమ్మగారు అనగానే అసలు పక్కనే గ్యాప్ కూడా లేకుండా అమ్మ అంటారు అది మాత్రం తెలుగు ఇండస్ట్రీకే గొప్పతనం ఇచ్చేస్తున్నాను నేను ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అప్పట్లో సాధ్యమైనంత వరకు మన వాళ్ళతోనే కాలక్షేపం చేసేవాళ్ళు పుష్పలత గారు వేశారు మదరు కొంతకాలం అప్పుడు నేను మదర్కి షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టుకోండి ఆవిడ వేస్తానంటున్నారు కదా ఎంతకాలం మనం తమిళ్ మదర్స్ తెచ్చి వర్క్ చేసుకుంటాం మన తెలుగావిడు కదా పెట్టండి అన్నారు అప్పటి నుంచి రామారావు గారు అంటే పాత్రలు అంటే జంజాల్ గారి నాటకంలో సంధ్యారాగంలో శంఖారావంలో నేను మదరు అది ఆ బొట్టు పెట్టుకున్న వేళ విశేషమేమో అదే ఉండిపోయింది నా బ్రెయిన్లో మదర్గా బాగుంటాను నేను ఇంకా దేనికి బాగుండను అని అందుకని హీరోయిన్ వద్దనుకున్నానురా రా చాలా గ్లామర్ కాపాడుకోవాలి హీరోయిన్ అంటే కష్టాలే పొట్ట కట్టుకోవాలి గ్లామర్ కాపాడుకోవాలి మనం వేసుకుంటా ఉన్న బట్టలు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చెప్పి వేసుకోవాలి ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేవతా విగ్రహాలాగా నైస్గా ఉంటున్నారు కానీ మాకు అంత నైస్తనం లేదు అప్పట్లో కొంచెం టెక్నాలజీలు టెక్నాలజీ కూడా కాదు ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా అలాగే మగపిల్లలు ఆడపిల్లలు కూడా శ్రమ పడుతున్నారు ఆ నడుము ఆ బాడీ సపరేషన్ అన్నీ బాగా తెలుస్తున్నాయి మాకు ఆ రోజుల్లో అంత లేదు ఒక రామారావు గారు ఒక్కరే పరిశ్రమ చేసేవారు అనుకుంటా చేసి వ్యాయామం అందుకని పాత సిస్టమ్ ఇంకా నడుస్తోంది నా దగ్గర చాలా డెసిషన్ తీసుకున్నారు వివేకం ఏమో వివేకం కూడా కాదు ఒక మనిషి జీవితంలో అదొక అదృష్టం మంచి డెసిషన్ తీసుకోవడం కూడా అదృష్టమే అందులో నాకు అది కొంచెం ఎక్కువ ఇచ్చాడు దేవుడు కాంటే కానీ అంటే ఒకటే అమ్మ మీరు మీకంటే వయసు చాలా పెద్దవాళ్ళు కూడా మీకు కొడుకులుగా మళ్ళీ మనవలుగా మీరు మోహన్ బాబు గారు పక్కన హీరోయిన్ నటించారు తర్వాత ఆయన కొడుకు అయ్యాడు మరి ఆయన బామ్మ కూడా అయ్యారు మీరు అవును అప్పుడు ఎలా అనిపించింది ఏమనిపించదు నాకు మోహన్ బాబు గారు మన కొడుకు వేషం అంతే అంతే అంటే ఇంకా డీప్గా వాళ్ళు మన జీవితంలోకి రావడం మన వాళ్ళ జీవితం దగ్గరికి వెళ్ళడం లేదు మనకు కొడుకుంటే ఎలా మోహన్ బాబు ఒక కొడుకున్నాడు అనుకో ఊహించుకుని క్యారెక్టర్ చేసుకోవడం మోహన్ బాబు గారితో నేను హీరోయిన్ వేసా ఇప్పుడు అది లేదు నాకు ఎలా ఉండేవారు మీతో బాగుండేవారు లేకపోతే భయపడేదాన్ని అందరూ బాగా చూసారు అందరు వాళ్ళే కదా అప్పటికే లెజెండ్స్ కదా ఇప్పుడు గుమ్మడి గారు సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు జగ్గయ్య గారు వీళ్ళందరూ అప్పటికే గొప్పవాళ్ళు కదా ప్రభాకర్ రెడ్డి గారు అవును వీళ్ళందరూ పక్కన కదా వేశాను వాళ్ళు అనేవాళ్ళు అంటే పక్కకేమన్నా లైట్ గీటు లేకుండా నిలబడితే కూడా అలా చూస్తూ ఉండేదాన్ని అందరిని నేను సెట్లో చాలా కాలం నేను విద్యార్థిని వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే అలా చూస్తూ ఉండేది మనం ఇలా చేస్తాం లేదు అయ్యే బాబోయ్ వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు వెళ్ళి పక్కన మనం కనపడతామో లేము అలా ఉండేది నిత్యము విద్యను అభ్యసించడమే సెట్లో ఏ ఆర్పిస్ అన్నారని ఇప్పుడు కూడా భయపడతాను నేను ఇప్పుడు కూడా మన టీవీలో వస్తున్న సినిమా కూడా ఈ పిల్ల బాగా చేసింది నేనైతే ఇలా చేయలేకపోదునేమో అనుకుంటా నేను ఒక అది భయం కాదు అటు రంగంలోకి దిగితే చేస్తామేమో చేయలేమేమో అని ఒక డౌట్ వస్తుంది అటు చూసినప్పుడు వాళ్ళంతా బాగా చేస్తారు మన హృదయంలోకి వచ్చారని అర్థం అవును కానీ పొండమ్మ మీరు ఆరు వందల పైన చేసాం ఎన్ని చేసినా కూడా ఎప్పుడు కూడా నటన అనబడేది ఎప్పటికప్పుడే నూతనంగా ప్రారంభించాల్సింది రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే పళ్ళు దొంగకుని ఎలా రెడీ అవుతామో నటన కూడా అలా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే మాడ్యులేషన్స్ ఇప్పుడు చాలా న్యాచురల్గా ఉండమంటున్నారు చాలా న్యాచురల్గా చేయమంటున్నారు నేను అప్పట్లో పెద్ద నటీమణిలాగా ఉండేదాన్ని కదా నార్మల్గానే ఉండేది నాకు ఎక్కువ షోక్ చేసుకోవడం మదర్ వేషం కదా నా చిన్న వయసు కదా నేను ఎక్కువ షోప్ చేసుకుంటే ఎంగా కనపడతానేమో వీళ్ళ పక్కన మ్యాచింగ్గా కనపడనేమో అని ఒక ఫీలింగ్ ఉండేది అందుకని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మిస్ అయి ఉంటాను కానీ బట్ గుడ్ నాకు ఈ ఈ వయసులో కూడా ఇంకా దగ్గర దగ్గరలో ఉన్నాను అనుకో ఈ దగ్గర దగ్గరలో కూడా ఇంకా నేను మంచి సినిమాలు చేసా బాగా చేసా పెద్ద పెద్దవాళ్ళ పక్కన చేసా అతృప్తిని మిగిల్చాడు దేవుడు ఈ నటనకు రావడం సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది మీకు అది అవసరమా అవసరమే సినిమా కాదు నాటకానికి వచ్చినప్పుడు అవసరం నేను నేనేమనుకున్నానంటే ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ ఒక పాతికి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అప్పుడు ఎన్ని సంవత్సరాలు లిమిటేషన్ కూడా తెలియదు నాకు తెలియని వయసులో వచ్చాను నేను వీళ్ళందరూ చేసుకుంటున్నారు కదా అలాగే మనం ఈ నాటకాలు కూడా ఒక పాతికి ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అలా వేసుకుంటే మన జీవితం అయిపోతుంది పెళ్లి చేసుకుంటాం మొగుడు సంపాదించుకొస్తాడు మనం ఏదో పప్పు చారు అన్నీ వండుకుంది అసలే అట్లే ఉండేది నాకు రూపాయి మీద బోల్డ్ అంత ఆశ కూడా తెలియదు అప్పుడు ఎందుకంటే నాటకాలకు ఎంత ఇచ్చేవాళ్ళు పెద్ద డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు పైగా రేట్లు కూడా ఇంత లేవు అద్దెకుంటే కూడా ఒక రెండు వందలు మూడు వందలు పెడితే మంచిళ్ళే ఐదు వందలు పెడితే చాలా సూపర్ బంగళా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ లాగా ఉండే ఇళ్ళు అప్పుడు ఐదు వందలు గొప్ప కదా అవును అవును అలా నేను ఒక నాలుగైదు నాటక నాటకాలు కూడా పడిపడి చేసేదాన్ని కదా నేను పది రోజులు కష్టపడాలి నేర్చుకోవాలిగా డైలాగ్ గుర్తుండాలి అవును కదా తర్వాత పక్కవాడు ఏ డైలాగ్ వదిలిపెడతాడు ఎక్కడ వదిలిపెడతాడో అది అందుకునే మనం చెప్పాలి అందుకని మొత్తం బై హార్ట్ ఐదుగురు ఉంటే ఐదుగురి డైలాగులు మనకి ఎండింగ్ లో గుర్తుంటాయి అట్లా అంతవరకు అది కష్టం కాదు దాన్ని కష్టం అనకూడదు మనం నేర్చుకునే టైము నేను స్కూల్కి వెళ్ళి ఉంటే కష్టపడేదాన్ని పెద్దగా వెళ్ళలేదురా ఒక ఏడెనిమిది తరగతులతో జై హిందూ ఎందుకు ఇది బానే డిగ్రీ లాగా అన్ని అప్పచెప్పారు కదా నాకు అంతే కదా బానే ఉంది ఏదైనా అంతే కదా మీకు సంస్కారం స్వతహాగా అమ్మగారు నేర్పించారు మా అమ్మ తొందరపడే తొందరపడకూడదు మీరు వారు రండి పొండి నువ్వు అనకూడదు ఇవన్నీ నేర్పించేది మా అమ్మ చాలా గొప్ప విషయం నిజంగా కూడా అమ్మ ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా ఎప్పుడో ఫోన్ చేస్తుంది అనేది మూడు మా అమ్మ గుర్తొస్తే బాధగా ఉంటుంది అంటే మూడేళ్ళు అయిందిరా కరోనా వచ్చిపోయిన తర్వాత కరోనాలో పోలి కరోనా రాలేదు ఆవిడ మామూలు సహజ మరణమే అంటే హార్ట్ కుంచుకుపోయింది ఆవిడకి ఇలా ముడుచుకుపోయింది డాక్టర్లు ఏం చెప్పారంటే ఆపరేషన్లు అవి ఏం చేయించొద్దు అనుకున్నా ఆవిడ ఎంతకాలం బతుకుతారు అదొక గాయం ఎందుకు స్పోర్స పూడ్చలేకపోవచ్చు పోడ్స లేకపోవచ్చు మందులు అయితే రొటీన్గా వాడాలి అందుకని ఈ మందులే వాడమని చెప్పారు పద్మనాభం గారు అని మన కిమ్స్ పద్మనాభం చాలా ఆయన చెప్పారు ఆయన చెప్పారు ఇంకెక్కడా చేయించుకున్న ఇక్కడే కాదు ఎక్కడా అన్నారు మందులు వాడేవాళ్ళం అట్లా కూడా చాలా కాలం బతికింది మామగారు ఆయన చెప్పాక పన్నెండేళ్ళు బతికింది మీకు మీకు ఎంత ఒక లేదురా మనం తప్పు చేసిన రైట్ చేసిన అమ్మ దగ్గరే చెప్పగలం భర్త దగ్గర చెప్పలేము బిడ్డల దగ్గర చెప్పలేము స్నేహితుల దగ్గర కూడా కొన్ని చెప్పలేము నా ప్రాణ స్నేహితులు అంటాం కానీ కొన్ని చెప్పలేము అమ్మకి చెప్తాం ఇలా జరిగిపోయిందమ్మా అలా జరిగిపోయిందమ్మా అంటే ఆవిడ మన మనసుకు సరిపోయేలాగా సర్ది చెప్తుంది మీరు అమ్మ మీ మీ వెంట ఇండస్ట్రీ కొత్త కదా వచ్చేవారు మా వచ్చేది అమ్మ ఓకే కొంతకాలం వచ్చి తర్వాత మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి కూర్చోలేకపోతున్నాను పోతున్నాను అన్నారు అప్పుడు ఒక తోడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళేదాన్ని అప్పుడు తోడు మనుషులను కూడా తీసుకురానిచ్చేవాళ్ళు కాదు ఎప్పటిలాగా ఫెసిలిటీస్ లేవు మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు దేవుడు అది కుళ్ళు మొత్తానమే నాకు అంతేగా అప్పట్లో ఒకళ్ళిద్దరు మేకప్ మేన్ కంపెనీకి ఒక పెద్ద మేకప్ మేన్ పెద్ద పెద్ద వాళ్ళకే చేసేవాడు ఆ రెండో మేకప్ మేనే మన మొహం చేయడానికి లేదు రంగు పూసుకోవడానికి లేదు లిప్ స్టిక్ వేసుకోవడానికి కూడా లేదు వాడు వేసిందే అంటే అప్పట్లో అందరికి తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు హీరో హీరోయిన్ కు వచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంచెం కష్టం ఎక్కువే ఇంతమంది మగవాళ్ళు భయమే తెలీదు నాకు అస్సలు భయం కొంచెం కాదురా ఒంటరిగా ఉన్నా తెలియదు వంద మంది మనుషుల్లో ఉన్నా భయం తెలియదు అదే అదొకటే తీసేసాడు దేవుడు నా దగ్గర అమ్మో భయం వేస్తుంది అనేది లేదు చేయగలమో లేదు అనేది సందేహమే అది అంతే అంతే తప్ప అంటే మగవాళ్ళు అంటే నేను లేదు మగవాళ్ళు మంచివాళ్ళు లేరా మన ప్రవర్తనని బట్టే వాళ్ళు కొంచెం చలరేగుతారు అవునా అంటే ఒక్కోసారి మన ప్రవర్తనలో లేదు పలకరించారు కాదు 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 ఒకవేళ మంచివాడు కాకపోయినా కూడా మనం మన పద్ధతుల్లో ఉంటే వాడు ఏం వెంటబడ్డు అంతే టైం వేస్ట్ అనుకుంటాడు ఓహో పడే బ్యాచ్ బ్యాచ్ పడే టైం వేస్ట్ కదా నువ్వు ఆలోచించుకోని కరెక్టే మీరు అన్నది కానీ అంటే ఇది వింటూ ఉంటాం అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక జన్మ హక్కులా ఫీల్ అయ్యేవారు ఆ టైంలో అంటే వాళ్ళు వాళ్ళ ఎవరికి వాళ్ళు వాళ్ళ జన్మ హక్కులాగా ఫీల్ అవుతారు ఫీల్ అవ్వని మన అవసరం కూడా వాడి హక్కుకు తోడ్పడుతుంది నాకు అవసరం లేదనుకుంటే వాడి జన్మహక్కుతో మనకేం పని అయితే నష్టపోతారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఎవరో ఇలా కన్ను కొట్టారనుకో మనం మళ్ళీ చూసి కన్ను కొట్టలేదంటే వాడికి కోపం ఉంటుంది కోపం ఉంటుంది ఎవరన్నా నీలాంటి వాళ్ళు సినిమా తీసే ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు ఉపయోగం ఉండదు వద్దండి అని చెప్తాడు అది నష్టమే కదా అవునవును అయితే అయింది నేను అలాంటి వాటికి అలా కూడా భయపడ కాదమ్మా నాటకాల నుంచి కదా మనం వెళ్ళింది నాటకాలలో సరే అంటే అవకాశం ఆస్కారం కాదు కాదు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి అవసరం ఉంటది మనకు కూడా అవసరం ఉంటది వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్తాం మనం దూరతామంటే అంటే వాళ్ళు రానివ్వరు నాటకానికి నేను నాటకం వేస్తానండి అని వెంట పడితే ఫోన్లో వెంట పడుతుంది కనుముకి తీరు బాగానే ఉంది కదా మాట చెప్పగలిగితే పెట్టుకుందాం అనుకుంటారు కానీ వీళ్ళు సినిమా వాళ్ళు అనుకోరు సినిమా వాళ్ళు వాళ్ళ కంటికి నచ్చాలి కెమెరా లాగా వాళ్ళ కళ్ళు మనిషిని ఇలా ఇలా చూస్తారు బాగుంటుందా బాగుంటుందా క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అని ఆలోచించే పెట్టుకుంటారు మనని పెట్టుకున్నా కూడా అందులో ఎవరో ఒకళ్ళు నువ్వు చెప్పినట్టు కొంటివాడు ఉంటాడు దాన్ని కొంటితనం అంటే చెప్పారు ఒక నీచుడు ఉంటాడు చెప్పకుండా అంటే నీచుడు అంటే అమ్మా ఎందుకంటున్నానంటే ఆడపిల్లలకి కాన్స్టెంట్ గా ఇదే బ్యాటిల్ అంటే చాలా కాలం ఇప్పుడు వచ్చాయి మీ టూ క్యాంపెయిన్ మీరు అందరూ ఇలా మాట్లాడతారు నాకు ఒకటే నచ్చలేదు కొంటివాడనే అనాలి అవతల వాడిని వాడి మనసులో మన ముందు విప్పి చెప్తున్నాడు అంతేనా కరెక్టే లేండి మీరు అన్నది ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నా అనుకో వాడు మన ఇంటి దగ్గరకు వచ్చి కొంటితనంగా మాట్లాడతాడా మనం కూడా వీధిలోకి వచ్చాం కదా కుక్కలు వెంట పడతాయి ఏమో ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందేమో అనే జ్ఞానం మనకుంటే ఈ కుక్కని వదిలేస్తాం అదే వాళ్ళకి కరవనివ్వకుండా అట్లా కనుకో ఇట్లా అనుకో కొంటివాడు అనుకో మూర్ఖుడు అనుకో తర్వాత ప్రతి చోట ఈ ఈ చిన్న మనసు మెత్తబడే తత్వం మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది అవును ఆ తక్కువ ఉన్న ఆడవాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ ఎక్కువ ఉన్న మగవాడు తగిలినప్పుడే ఈ గోళలన్నీ జరుగుతాయి అవును ఆ గోళ జరిగిన తర్వాత గోళ జరిగినా పర్లేదు గోళ జరిగిన తర్వాత మీరు అన్నట్టు అబ్బాయి వద్దు లాభం లేదు పెట్టుకోవద్దు ఇవన్నీ ఇంటర్ చూడంటే మనకు ఉండే అవకాశాలని పోగొట్టి కంట్రోల్ చేయడం అనేది అది రా నువ్వు అక్కడికి ఎక్కడికో వెళ్తావు మన ఇంట్లోనే నలుగురు ఉంటే ఒకడు బాగా చదివి ఎవడో చదవలేదంటే వీడికి ఎంత బాధగా ఉండదు ఈ సంవత్సరం వీడికి తప్పాలి అమ్మ నన్ను తెడుతుంది అని మనం అనుకుంటామా లేదా అది తెలిసి తెలియని తను తోడబుట్టిన వాడైనా కూడా బాగుపడుతుండే వాడు మాత్రమే బాగుపడ్డాడు మమ్మల్ని ఏమన్నా బాగు చేశాడా అంటారు చెప్పాల్సింది ఏంటి నా ఉద్దేశంలో మా అన్నయ్య అండి మా తమ్ముడు అండి లేకపోతే మా చెల్లెలండి గ్రేట్ అండి అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూస్తలే చెప్తే ఏం పోయింది నీది అంతే కదా ఆ లేని తన వచ్చినప్పుడే ఈ గోళ్ళన్ని